జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు రాష్ట్రపతి పాలన జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి సూర్యమన న్యూస్ ఛానల్ సూర్యమన న్యూస్ ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట ఉంటుంది దాన్ని ప్రెస్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ వస్తుంది ముందుగా మనం వెలుగును కనుక తీసుకున్నట్లయితే వెలుగును కనుక ఎమర్జెన్సీ మాయని మచ్చ ఇండియా చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చలా మిగిలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ G7 దేశాల సమ్మిట్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం జర్మనీలో మ్యూనిచ్కు చేరుకున్నారు. అక్కడ ఇండియన్స్ సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో మాట్లాడినటువంటి వార్త చెప్పవచ్చు. G7 సదస్సులో పాల్గొన్నటువంటి మన ప్రధాని మోడీని చూడవచ్చు. ఇంటర్ ఫలితాలు రేపే వెల్లడించిన ఇంటర్ బోర్డు ఎటకెళ్లకు ఇంటర్ ఫలితాలపై క్లారిటీకి వచ్చింది. ఈ నెల 28 ఉదయం 11 గంటలకు రిజల్ట్ విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ ఆదివారం ప్రకటనలు తెలిపినటువంటి వార్త. ఇంటర్ ఫలితాలు రేపు పక్కా వస్తున్నాయనేటువంటి వార్త. ఒక్క ఊరిలో 272 ఫిర్యాదులు ధరణి తిప్పలు అనేటువంటి వార్త. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామానికి చెందిన తీగుల సత్తయ్య తండ్రి తీగుల భూమి పేరు మీద ఉన్న సర్వే నెంబర్ 97/100లో 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భూ రికార్డు ప్రక్షణ సమయంలో ఆ భూమి అదే గ్రామానికి చెందిన తీగుల భూమయ్య తండ్రి ముత్తయ్య పేరు మీద పొరపాటును నమోదు చేశారు. ఆ పొరపాటు సరిదిద్ది ధరణి ఫోర్జోల్లో ఎంటర్ చేయవలసిన ఆఫీసరు పాత రికార్డు ప్రకారం నమోదు చేశారు. ఈలోగా సత్తయ్య తండ్రి భూమయ్య చనిపోవడంతో తన పేరు మీదకి పెట్టాలని చేయవలసిన సత్తయ్య అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ దీనిని మ్యాచే మోడల్ లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్ కలెక్టర్ పాపం చాలా ధరణి అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ధరణి అనేది ఈ ఒక పేరు మీద వేరే పేరు మీద చేయాలంటే చాలా తిప్పలవుతున్నటువంటి వాళ్ళ ములుగు పైలట్ ప్రోగ్రామ్ బట్టబలిన లోపాలు సమస్యలు లేవని సర్కార్ చెప్తుందంత ఉత్తమ అంటే ములుగు జిల్లాలో 11 రోజుల్లో భారీగా అప్లికేషన్లు వాటిలో పరిష్కరించి ఛాన్స్ లేక పక్కన పెట్టిన 132 ఐలకన్ రాష్ట్రమంతా 20 లక్షల పైగా దరఖాస్తులు వచ్చేసారు. సమగ్ర భూ సర్వే గ్రామ సభలు రెవెన్యూ కోర్టులో పరిష్కారం అంటే రెవెన్యూ నిప్పులు. ఇంకా రైతులు రోజు తిరుగుతున్నట్టు ధరణిల వల్ల ఏం లాభం లేదు. మొత్తం గడిబిడి అయినటువంటి ప్రజలారా ధరణి ఇప్పుడు నా మీద ఉన్న భూమి నీ మీద ఎక్కాలంటే పాత రికార్డు ప్రకారం ఎక్కించి రైతులు హరికోస తీసుకున్నటువంటి ధరణి. ఒక రైతు చెప్తున్న ముత్తయ్య చెప్తున్నటువంటి వార్త ఆయన బాధ చూడొచ్చు. రోజు కలెక్టర్ చుట్టూ ఆయన వ్యవసాయం చేసుకోవాలా, కలెక్టర్ చుట్టూ తిరగా ఇది కదా చరిత్ర. 20 రకాల పైగా సమస్యలు అనేటువంటి వార్త. ధరణి పోర్జల లోపాల వల్ల ములుగు గ్రామంలో రైతు 20 రకాల పైగా సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలియదు. పట్టా భూములు ప్రభుత్వ భూములు మారిపోవడంతో సర్వే నెంబర్లు తారుమారు కావడం వల్ల పట్టా సర్టిఫికేట్ తప్పులు ఏ సమస్య లేవని భూములు ప్రోహిబిట్ లిస్టులో పడడం, ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తుల భూములను అటు ఇటు పడడం, ఆధార్ నెంబర్లు తప్పు రావడం, ఇవన్నీ ఆధారాన్ని చిన్న చిన్న సమస్యలు అయితే ధరణి దరిద్రమవుతున్నటువంటి వార్త. ఇక ఢిల్లీకి వెళ్ళిన కేటీఆర్ నేడు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్కి హాజరైనటువంటి వార్త. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నటువంటి వార్త చూడొచ్చు. ఉప ఎన్నికల్లో బీజేపీ హవా. రాష్ట్రంలో దవాఖానలో పోతున్నోళ్ళు 36% సర్కార్ దవాఖానలో పోతున్నోళ్ళు 36%, అన్ని ప్రైవేటు దండుకున్నదంటే వార్త. సర్కార్ హాస్పిటల్ను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉందనేటువంటి సుప్రీంకు చేరిన శివసేన లొల్లి బీరం వర్సెస్ జూపులి అనేటువంటి. కొల్లాపూర్లో రోడ్డెక్కిన టీఆర్ఎస్ నేతల పంచాయతీ బహిరంగ చర్చపై హైడ్రామా. ఇద్దరు లీడర్ల ఇంట్లో ముందు పోలీసులు మొహారింపు. వందలాదిగా చేరుకున్న కార్యకర్త జూపుల్లి ఇంటికి బయలుదేరిన బీరం హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్. నీళ్ళెక్క నేను మాట్లాడలే అమ్ముడు పోలేదు జూపుల్లి, నీకు పని పాట లేదు, తిన్న తరుగుతలేదు బీరం చెప్తున్నట్టు. టీఆర్ఎస్లో కింది స్థాయి నేతలు ప్రజలారి ఇక్కడ గమనించండి. టీఆర్ఎస్లో ఒకే నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు అంటే షాడో ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి వార్త. షాడో అంటే ఆయన ఓడిపోయి ఉన్నటువంటి వీడు కాంగ్రెస్లో చేరుతుంటే టీఆర్ఎస్లో ఇప్పుడు ముసముసలు బాగా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. ఏ నియోజకవర్గంలో దాదాపు 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్లో ముసలం ఉన్నది. ముసలం ఉన్నటువంటి వార్త. ఏమైనా యంగ్ డైనమిక్ లీడర్లకు మా ఈ పాత వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేయాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్. మిగతా విషయాలు మన సాలి సార్ మీకు క్షుణ్ణంగా వివరిస్తారు. ఆంధ్రదేశం తీసుకుందాం. రేపు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల, 10th ఫలితాలు 30న లేదా 1వ తారీఖు విడుదలయ్యే అవకాశం ఉంది. పార్టీల రద్దుకు పవర్. కేంద్రానికి ఎన్నికల కమిషన్ ప్రతిపాదన. ఇప్పటికే 198 గుర్తింపు పొందని పార్టీలపై వేటు ఈసీ రిజిస్టర్ నుంచి తొలగించారు. రద్దు చేసే అధికారం ఇవ్వాలని వినతి. 4 ఏళ్ల కింద సుప్రీంను ఇదే కోరిన కమిషన్. రిజిస్టర్ చేయించుకొని బరిలో నిలవని పార్టీలు చాలా ఉన్నాయి. ఐటీ మినహాయింపుల కోసమే పార్టీలు విరాళాల వివరాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నటువంటి కొన్ని పక్షాలు అనేటువంటిది వార్త. రాష్ట్రపతి పాలన. మహారాష్ట్రలో శాంతి భద్రతల శాఖతో విధించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ఇల్లు కార్యాలయాలపై దాడులను పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తున్నారు. బలగాలను సిద్ధం చేయాలంటూ కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి లేఖ. ఇప్పటికే నేవీ ముంబైలోని తలో జుబేస్కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి.
రాష్ట్రపతి పాలన అవకాశం లేదని పవార్, మహాసర్కార్ 2-3 రోజుల్లో కూలుతుంది, కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే జోషి అని చెప్పారు. షిండే శిబిరానికి చేరినటువంటి మరో మంత్రి అనర్హతపై సుప్రీంకోర్టు షిండే నేడు విచారణ జరిగే అవకాశం. గువాహటిలో షిండేను కలిసినటువంటి మంత్రి ఉదయ్, ఇదంతా వేడెక్కినటువంటి మహారాష్ట్ర రాజకీయ వాతావరణం. నేడు ఎంఎస్ఎంఈ దినోత్సవం. చిన్న పరిశ్రమకు పెద్ద కష్టం వచ్చింది. తీవ్ర నష్టాల్లో ఎంఎస్ఎంఈలు. ఏడాదిలోనే 5,000 పైగా మూతపడ్డాయి. అలంకార ప్రాయంగా టీఎస్ఐహెచ్సి పెండింగ్లో 3,000 కోట్ల రాయితీలు, 4 ఏళ్లు పైసా విదల్చిన రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన దక్కని ఫలితం. కాకతీయ టెక్స్టైల్లో కస్టర్ కూడా కలయగా కలనే మారిపోయింది. కేంద్రం 10,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఓకే, కరోనా భయం, టీకా కోసం బారులు పడుతున్నటువంటి జనాలు. కేసుల పెరుగుదలతో టీకా కేంద్రాలకు 25 రోజుల్లో 1.65 లక్షల మందికి 59 ఏళ్లలోపు వారు బూస్టర్ డోసు కోసం ప్రైవేటుకు వెళ్లారు. 1.8% పాజిటివ్ రేటు చేరుకుంది. కొత్తగా 434 మందికి కరోనా పాజిటివ్ సోకిందనే వార్త. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రష్యా బంగారంపై ఆంక్షలు విధించారు G7 సదస్సులో నిర్ణయం. సూచాయగా వెల్లడించినటువంటి బైడెన్, ఈ నిర్ణయం అమలైతే రష్యాకు దెబ్బే. ఈ నిర్ణయంపై పుతిన్ గుస్సా అయ్యాడు. ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రం. తూర్పుతో పాటు కీవ్, చెర్నిహెవ్, రివ్నే, చెరాస్కి ప్రాంతాలపై క్షిపణులు. ఎమర్జెన్సీ అనేది చెరగని మచ్చ. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే బదులు ఇచ్చారు జర్మనీలో మోడీ వ్యాఖ్యలు. దేశానికి గౌరవం తెచ్చిన మాలావత్ పూర్ణ, మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రశంసలు. వర్సిటీల చట్ట సవరణ ముసాయిదా సిద్ధం. తూర్పుగోదావరిలో థియేటర్లు మూత. రైతు బంధులోకి కొత్త లబ్ధిదారులు. పథకంలో నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా. కటాఫ్ తేదీ జూన్5. వివరాలు ఏఈఓకి ఇస్తే నమోదు. ఆదివారమే లాగిన్ ఓపెన్. సీసీఎల్ఏ డేటా అనే ప్రామాణికం. ఆ డేటాలో పేరు లేకపోతే పోర్టల్కు నమోదు నో ఛాన్స్. 25 నుంచి రైతు బంధు నిధుల పంపిణీ. ఉప ఎన్నికల్లో బీజేపీ హవా. యూపీలో 2 లోక్సభ సీట్లలో గెలుపు. ఎస్పీ కీలక స్థానాల్లో పాగా అనేటటువంటి ఒక వార్త. కొల్లాపూర్లో హైటెన్షన్. జూపల్లి బీరం బహిరంగ చర్చ భగ్నం. పట్టాలపై కారు. రద్దీ నివారణకు మెట్రో స్టేషన్ల ఏర్పాటు. రాష్ట్రపతి ఎన్నిక యశ్వంత్ కే టీఆర్ఎస్ మద్దతు. నేటి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నటువంటి మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ చీలిపోతుంది. టీఆర్ఎస్ నేత నవతారెడ్డిని పార్టీలో కావాలనిస్తున్నటువంటి బండి సంజయ్. వచ్చే జూన్కల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక వ్యాఖ్య. సాక్షి, మధ్యప్రదేశ్ కొత్త చరిత్ర. దేశవాళీ క్రికెట్ టోర్నీ అంటే రంజీ ట్రోఫీలో తొలిసారి విజేతగా నిలిచినటువంటి మధ్యప్రదేశ్. ఎస్పీ కోటాల్లో బీజేపీ బాగా. ఉత్తరప్రదేశ్లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో ఎస్పీకి బాగా అవకాశం వచ్చింది. సగర్వంగా మాట్లాడండి తెలుగులో అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ప్రజాస్వామ్యాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారని మోడీ వ్యాఖ్య. సుప్రీంకోర్టు మహాపంచాయతీ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు అర్హత నోటీస్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏకనాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఒక్కరోజే 7.5 లక్షల కేసుల పరిష్కారం. నిన్న లోక్ అదాలత్లో ఒక్కరోజే 7.5 కేసులు పరిష్కారమయ్యాయని బలగం అంచనాకు కమల దళపతులు. నియోజకవర్గాల వారీగా బీజేపీ అతిరథ మహారథల మోహరింపు. నక్వీ, కిరణ్ రిజిజు, దేవేంద్ర ఫడ్నవీస్, ఖుష్బూ మొదలగు వారు తెలంగాణ వస్తున్నటువంటి వార్త. తెలంగాణ కూడా చలో తెలంగాణ సిద్ధమయ్యారు. తర్వాత పేదలకు ఎకరం భూమి ఇస్తాం, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బహుజన రాజ్యాధికార యాత్ర సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కనుక వివిధ రకాలుగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది ప్రజానాయకులు. హనుమకొండలోని హాయగీవచారి మైదానంలో ఆదివారం జరిగిన బీఎస్పీ సభకు హాజరైనటువంటి ప్రజలు ఇన్సెట్లు చూడవచ్చు. ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్పీ ప్రవీణ్ కుమార్. సీఎం వెళతారా వెళ్లరా? 28న రాజ్భవన్లో నూతన చీఫ్ జస్టిస్ జస్టిస్ భూయాన్ ప్రమాణ స్వీకారం. అదే రోజున తెలంగాణ హబ్ 2వ దశ ప్రారంభ కార్యక్రమం. తమిళిసై ఆధ్వర్యంలో జరిగే ప్రమాణ స్వీకారానికి సీఎం హాజరుపై ఉత్కంఠ నెలకొంది. 2 ఒకే సమయంలో అయితే సీఎం రాజ్భవన్కు వెళ్ళకపోవచ్చనే చర్చ. అంటే ఇక్కడ తెలంగాణ హబ్ 2వ దశ ప్రారంభం కార్యక్రమం అదే రోజుంది, 28వ తారీఖు రేపు. తర్వాత రాజ్భవన్లో నూతన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి కేసీఆర్ వస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్. తిరుగులేని ఆధిక్యం. ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. మేకపాటి విక్రమ్ రెడ్డి. జూపల్లి వర్సెస్ బీరం చర్చ భగ్నం. తర్వాత ఈనాడు నామినేషన్ నజరానా. పురపాలికల్లో నేతలకు కాంట్రాక్ట్ల పందం. ఏడాది కూడా కాకుండానే కాంట్రాక్ట్లో పనుల్ని ముక్కలు చేసి పనిచేస్తున్నటువంటి యంత్రాంగం. క్రీడా ప్రాంగణాలు, వనాల అభివృద్ధి పేరుతో మాయ చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారినటువంటి నాణ్యత లేనటువంటి పనులు చేస్తున్నారు అనేటటువంటి ప్రధాన వార్తగా తీసుకున్నారు. ఇక జర్మనీలో మ్యూనిక్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు అభివాదం చేస్తున్నటువంటి ప్రధాని మోడీ. నాడు దారుణ అణచివేతకు గురైనటువంటి ప్రజాస్వామ్యం, ప్రజలు ఓటుతోనే సమాధానం ఇచ్చారు. జర్మనీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి మోడీ. జైలుకు శీతల్ వార్డ్. July 2 వరకు పోలీస్ కస్టడీ. కేసు విచారణకు ప్రత్యేక బృందం. నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్. సెయిల్ మాజీ చైర్మన్ వి కృష్ణమూర్తి కన్నుమూశారు. కొల్లాపూర్లో హైడ్రామా. జూపల్లి వర్సెస్ బీరం హర్షవర్ధన్ రెడ్డి. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే కొద్దిసేపటికి విడుదల. సమాజ్వాదీ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ బాగా వేసింది. ఉప ఎన్నికల్లో 2 సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్. మట్టి వాసన మర్చిపోవద్దు. ప్రతి ఇంటిలో పెద్ద బాలశిక్ష పుస్తకం ఉండాలి. ఢిల్లీలో నా బంగ్లాపై తెలుగులో నామఫలకం తగదన్నారు, అయినా నేను దానిని తొలగించలేదు. వాషింగ్టన్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడి.
తర్వాత ఆత్మకూరులో వైకాపా విజయం సాధించింది ఉప ఎన్నికల్లో ఏపీలో. అధికారం ఇస్తే పేదలకు ఎకరం భూమి ఇస్తామని ప్రవీణ్ కుమార్. అర్ధరాత్రి దాటే వరకు ఆటపాట, పోలీసుల హెచ్చరికలు పట్టించుకున్నటువంటి పబ్బులు. ఇట్లా ఉంటే మరి సంఘటనలు దురదృష్టకర సంఘటన ఎలా జరగవు? జూబ్లీహిల్స్లో ఓ పబ్బు వద్ద రాత్రి వేళ గొడవ పడుతున్నటువంటి యువకులు. నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం, మన పత్రిక. అగ్ని ప్రమాదంలో మంటలు ఆర్పినటువంటి రోబో. బర్త్డే గిఫ్ట్గా చంద్రుడిపై ఎకరం స్థలం. స్వగృహ ప్లాట్లకు లాటరీ నేటి నుంచే. జూలై 8 నుంచి ఆగస్టు 18 మధ్య యూజీసీ నెట్ నిర్వహించే అవకాశం. లోక్ అదాలత్లో 7.5 కేసులు రాజీ అయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ ప్రచారం భారెడు, సహాయం మూరెడు, జూటా యోజన అంతా. రాష్ట్రంలో సగం మందికి కూడా అందని సహాయమని ఘాటుగా విమర్శించారు. రైతుల బంధు పంపిణీ రేపటి నుంచే. కొత్త లబ్ధిదారుల నమోదుకు కూడా అనుమతిచ్చారు. టీ హబ్ 2.0 ప్రారంభం రేపే. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వెల్లడి. నాలెడ్జ్ సిటీలో ఐటీ శాఖ ఏర్పాట్లు. అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా ఖ్యాతి. భవిష్యత్ అద్భుతం దేవ్జాన్ ఘోష్. సినీ క్రీడా ప్రముఖుల అభినందనలు. మోడీ హటావో దేశ్ బచావో. బీజేపీ ఆఫీస్ వద్ద పెట్టిన బోర్డును తొలగించాలి, లేకుంటే మోడీ బొమ్మకు చెప్పుల దండలు వేస్తామని కేసీఆర్లో ఉగ్ర నరసింహను చూడబోతున్నారు అని. ప్రధాని మోడీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ సెంచరీ కొట్టి హ్యాట్రిక్తో గెలుస్తుందని మీడియా సమావేశంలో బాల్కా సుమన్, కేపీ వివేకానంద, మెతుకు ఆనంద్ బాధితులు పాల్గొన్నారు. తర్వాత ఇంటర్ ఫలితాలు రేపు విడుదలవుతున్నాయి. ఈ నెల 30 వరకు వానలు. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కథా రచనలకు నమస్తే ఊపిరి కొత్త వాళ్లకు అవకాశం ఇస్తుంది. నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే అవకాశం. ఢిల్లీకి మంత్రి కేటీఆర్. ఇవి మా సూరి మననిస్ నుంచి ప్రసారమైనటువంటి వార్తలు ఈరోజు. మీరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.